ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాబినెట్ కొలువు తీరింది మళ్ళీ పాత వాళ్ళే ఎక్కువగా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంలు ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతోంది మొత్తానికి ఇప్పుడున్న క్యాబినెట్లో ఇరవై ఐదు మందిలో పదకొండు మంది పాత వాళ్లే కనిపిస్తున్నారు పద్నాలుగు మంది మాత్రమే కొత్త ముఖాలు కనిపించినాయి అయితే పద్నాలుగు మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కేబినెట్ కూర్పుకు సంబంధించి అయితే ఇప్పుడు మళ్ళీ ఐదుగురు డిప్యూటీ సీఎంలే కొనసాగుతారు ముందు చెప్పినట్టుగానే అనేది కాకపోతే ఎవరెవరికి అవకాశం దొక్కుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం అయితే నారాయణ స్వామి అంజాబాద్ అంజాద్ భాషద్దు ఆల్రెడీ మళ్ళీ క్యాబినెట్లో కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని మళ్ళీ యథావిధిగా డిప్యూటీ సీఎంలుగా కంటిన్యూ చేస్తూ మరో ముగ్గురికి అవకాశం ఇస్తారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తొలి క్యాబినెట్లో తొలి క్యాబినెట్లో చూసుకుంటే ఎస్సీ అలాగే మైనారిటీ ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రులుగా ఆల్రెడీ నారాయణ స్వామి అంజాద్ భాష వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కొనసాగుతున్నారు సో మళ్ళీ వాళ్ళు అదే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్టీ కోటాలో రాజన్న ధరకు అవకాశం దక్కింది అలాగే బీసీ సంబంధించి గతంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ ఆయన స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు గారికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి ఆ కోటాలో మళ్ళీ డిప్యూటీసీఎం ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అలాగే కాపు కోట కాపులకు కూడా ఈసారి పెద్దపేట వేయబోతున్నారు అనే ఇదైతే క్లారిటీ వచ్చింది అయితే ఉపమి మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వాళ్ళ నాని ఎవరైతే ఉన్నారో ఆయన పదవి కోల్పోయారు సో ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు కానీ లేదంటే దాడిశెట్టి రాజా కానీ కొట్టు సత్యనారాయణ కానీ గుడివాడ అమర్నాథ్ వీళ్లల్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది అనేది అయితే ప్రధానంగా వీళ్ళల్లో ఉప ముఖ్యమంత్రి పదవి అంబటి రాంబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అంటే అంబటి రాంబాబు గారు కానీ లేదంటే గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికైతే ఛాన్స్ దక్కుతుంది కాపు సామాజిక వర్గం నుంచే ఎందుకంటే ఒక పక్క కాపు సామాజిక వర్గాన్నే లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయబోతున్న నేపథ్యంలో ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేలనివ్వను అని చెప్పడం ఒకటి అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోపోతున్నారు డిప్యూటీ సీఎంల విషయంలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూడాలి మళ్ళీ ఎవరెవ అవకాశాలు దక్కుతాయి ఆ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరనేది కాసేపు వేచి చూడాల్సిందే